డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చి సోరియాసిస్. అసలు సోరియాసిస్ అంటే ఏంటి? అంటే ఒక దద్దుల్లు టైపు, లేకపోతే ఏదైనా ఎలర్జెటిక్ టైప్ అని అంటూ ఉంటారు కదా, సో అసలు ఎలా ఫామ్ అవుతుంది, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. అసలు ముందల సోరియాసిస్ లక్షణాలకు వ్యాధిగా మనము గమనించుకొని దాని గురించి తెలుసుకోబోయే ముందు అసలు సోరియాసిస్ అనేది అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందనే తెలుసుకోవాలి. ఎందుకంటున్నానంటే సహజంగా సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా మానసికమైన ఒత్తిడికి లోన్ చేస్తుంది. ఒక రకంగా కాంప్లెక్స్, సెల్ఫ్ కాంప్లెక్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా కూడా కోల్పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే అది కొంచెం కాస్మెటిక్ పరంగా మనకి చర్మ బాడీ లోపల డ్రెస్ లోపల కనిపించుకునే పార్ట్స్లో కనుక ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ కొంచెం చేతుల పైన కానీ అందానికి సంబంధించింది కాబట్టి కొంతవరకు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమంటారు, న్యూనత భావం అంటాం కదా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి కొంచెం లో కాంప్లెక్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక రకంగా ఇది ప్రపంచం మొత్తం మీద కూడా 120 మిలియన్ పీపుల్ కన్నా ఎక్కువగా చాలా ఇబ్బంది పడేటువంటి ఒక సమస్య కింద చెప్పుకోవచ్చు. అంటే అవునా, ప్రపంచం మొత్తం మీద ఉన్న పాపులేషన్లో సుమారు 3% పాపులేషన్ ఈ సోరియాసిస్ అనేటువంటి ఒక స్కిన్ కండిషన్తో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు చెప్పినట్టు వయసుతో దీనికి ఏం సంబంధం లేదు, చిన్నపిల్లలకి వస్తుంది. అంటే పుట్టిన పిల్లలు ఒక 1 ఇయర్ దగ్గర నుంచి చూసినా వాళ్ళకి ఉంటుంది, 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళలో చిన్న వయసులో ప్యూబర్టీ రాకముందు అయినా ఉంటుంది, లేదా మెనోపాజ్ తర్వాత అయినా కూడా మనం ఈ లక్షణాలన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇక వంశ పారపర్యంగా అంటే ఫ్యామిలీస్లో మీరు ఈ క్వశ్చన్ కూడా చాలా సందర్భాల్లో అడుగుతారు నన్ను, ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుందా, జెనెటిక్ ఉంటుందా అని. సో ఈ సోరియాసిస్ అనేది ఫ్యామిలీస్లో కూడా రన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. ఓకే. సో ఈ విధంగా సోరియాసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో స్త్రీ పురుషులు కానివ్వండి, వయసు భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక రకమైనట్టు ఏమంటారు, స్లో పాయిజన్ టైప్లో మనకి చాప కింద నీరులాగా ఆ విధంగా మనల్ని చాలా న్యూనత భావానికి లోన్ చేసేటువంటి, సైకలాజికల్గా డిప్రెషన్లోకి తోసేసేటువంటి ఒక స్కిన్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఎంత తీవ్రతంగా ఒక వాళ్ళపైన ప్రభావం చూపించిందంటే వీళ్ళల్లో ఎంత లేదన్నా ఒక 10% ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే ఒక 10% ఆఫ్ పాపులేషన్ సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంటే అసలు దాన్ని ఏ రేంజ్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి చూసుకోవచ్చు. అంటే క్యూర్ అవ్వదా అండి? క్యూర్ ఇస్ దేర్. అట్లా ఎలా అంటే ప్రాపర్ గా వాళ్ళకి తెలియట్లేదా? దీంట్లో ఏంటంటే చాలా సంవత్సరాలుగా బ్లడ్లో ఇది ఒక రకంగా ఆటో ఇమ్యూన్, అంటే మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమే మన సెల్స్లో అంటే హెల్దీ సెల్స్ పైన కూడా ఒక రకంగా దాన్ని ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అసలు ఈ సోరియాసిస్ అనేది ఎలా వస్తుంది అనేది మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కొంత అంటే మెడికల్ పరంగా మనం అర్థం చేసుకున్నట్లయితే మన అందరికీ తెలుసు చర్మంలో 7 పొరలు ఉంటాయని. అంటే మనకి చర్మంలో నుంచి అడుగు నుంచి ఒక్కొక్క పొర మనకి పైకి వస్తూ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం రోజువారీ క్రమంగా చూస్తుంటే ఏజ్ లాగా మనకి ఎట్లయితే పెరుగుతూ ఉంటామో అట్లానే స్కిన్ సెల్స్లో కూడా 10 రోజులకో 10 రోజులకో ఒక్కొక్కళ్ళ తత్వాన్ని బట్టి 1 నుంచి 10 రోజుల లోపల లాస్ట్ సెల్, 7th లేయర్లో ఉండే సెల్ అవి డివైడ్ అయ్యి మెల్లమెల్లగా పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అట్లా మనకు స్కిన్ పై పొర ఎపిడెమిస్ లేయర్ అనేది తయారవుతుంది. కానీ ఈ సోరియాసిస్ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చర్మం పొరలు కింద నుంచి సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది, కానీ పైన ఉండే పొరలు అలానే అతుక్కుపోయి ఉంటాయి. ఈ జరగాల్సిన పరిణామం అంతా కూడా సుమారు ఒక 7 రోజుల్లో జరగాలైతే వీళ్ళల్లో 3 రోజులకే కొత్త కణాలు తయారవటం, కొత్త స్కిన్ లేయర్స్ తయారవటం ఉంటుంది. ఓకే. సో అందువల్ల ఏంటంటే రక్త ప్రసరణ ఈ స్కిన్ లేయర్స్ అన్నిటికీ అంటే అటు ఊడిపోవాల్సింది 7 రోజుల్లో ఊడిపోకుండా అంటుకొని ఉన్నాయి, కొత్తగా తయారైనటువంటి కణాలు అది ఉన్నాయి. సో అన్నిటికీ రక్త ప్రసరణ సప్లై చేయటం కోసం కొత్తగా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. అందువల్ల రెడ్ కలర్లో ర్యాషెస్ లాగా ఒక రకంగా కొంతమందికి బాగా ఎక్కువ రోజులు అయిపోతే వాళ్ళకి ఈ చర్మం పైన ఉన్నటువంటి లేయర్స్ అనుకున్నాం కదా ఎక్కువ లేయర్స్ ఉంటాయని, ఆ ఎక్కువ లేయర్స్ అన్ని కూడా మందపాటి థిక్ పొలుసుల్లాగా అట్లా వైట్ ప్యాచెస్ లాగా అంటుకుపోయిన స్టిక్కీది ఏదైనా అంటుకుందాం కూడా స్టిక్కర్ లాంటిది అట్లాంటిది కొంచెం పెద్ద పెద్ద ప్యాచెస్ ఉంటే ఏదో అంటుకుంది చర్మానికి, మందంగా అంటుకుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ విధంగా చర్మం అడుగులో ఉన్నటువంటి పొరలు త్వరగా
త్వరితగతిలో షార్ట్ స్పాన్లో చర్మం పై లేయర్స్కి రావటం వల్ల అక్కడక్కడ శరీరం పైన ఉబ్బెత్తుగా ఉండేటువంటి పొరలు పొలుసుల్లాగా ఇందులో రకరకాలు ఉన్నాయన్నమాట. ఓకే, అంటే లక్షణాలను బట్టి అదేవిధంగా అవి ఎక్కడెక్కడ మన బాడీలో ప్రెజెంట్ అవుతుంది అనే దాన్ని బట్టి చాలా మార్పులు ఉన్నాయి.